పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరమైతే రైతుని చిన్నచూపు చూడటం ప్రపంచానికే ప్రమాదకరం. రైతు సమస్యలపై చర్చించడానికి రేపు ఆచంట గ్రామానికి రానున్న మన నూతన ముఖ్యమంత్రి. సార్, మన రాష్ట్రంలో సీఎమైన ప్రతి ఒక్కరూ 1 రూపాయికి కిలో బియ్యం ఫైల్ మీదని, రుణమాఫీ ఫైల్ మీదని సంతకం పెట్టారు. ప్రజెంట్ మీరు ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా సార్? 10 జిల్లాల నుంచి రైతుల్ని, 10 జిల్లాల నుంచి నిరుద్యోగుల్ని ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా సార్? చెప్తాను, మీ అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తాను. సీఎంగా ముందుగా ఏ ఫైల్ మీద నేను సంతకం పెడతానో చెప్పే ముందు సీఎంగా కాకుండా ఒక కామన్ మ్యాన్లా 5 నిమిషాల పాటు మీ అందరితోనూ మాట్లాడాలనుకుంటున్నాను. మీ అందరికీ ఓకేనా? అయితే సరే. కూర్చోండి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. చిన్న, నువ్వు లేనాయనా? నువ్వేం చదువుకున్నావు? బీటెక్ సార్. ఓకే, మరి మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తున్నారు సార్. ఓహో, మీ నాన్నగారు వ్యవసాయం చేస్తారు అంటే నువ్వు రైతు బిడ్డవన్నమాట. సరే, ఇంకా ఎంతమంది మీలో అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఓకే ఓకే ఓకే. బాబు, నువ్వులే, నువ్వేం చేయాలనుకుంటున్నావు? జాబ్ చేయాలనుకుంటున్నా సార్. ఓ, జాబా? అవును సార్. మరి మీరంతా ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి, అందరూ జాబులేనా? సరే బాబాయ్. అయ్యా, మీ అబ్బాయిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నా కొడుకుని ఎంత కష్టమైనా సరే డాక్టర్ చదివించుకోవాలనుకుంటున్నానయ్యా. డాక్టర్నా? అదేంటి బాబాయ్, ఒక సీఎం తన కొడుకుని సీఎంగా చూడాలనుకుంటున్నాడు, ఒక యాక్టర్ తన కొడుకుని యాక్టర్గా చేయాలనుకుంటున్నాడు, ఒక ఎంపీ తన కొడుకుని ఎంపీగా చూడాలనుకుంటున్నాడు. కానీ బాబాయ్, మీరేమిటి, ఒక రైతు బిడ్డయుండి కూడా మీరెందుకు మీ బిడ్డని రైతును చేయాలంటే? వ్యవసాయం అనేది వేస్ట్ సార్, రూపాయలు అమ్మండి సార్, వ్యవసాయం చేయడం కన్నా అడుగుతుంటాం బెస్ట్ సార్. అవును సార్, అది కరెక్టే సార్. నేను 2 ఇయర్స్ వ్యవసాయం చేసి ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను రైతు అని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఎటకరంగా మాట్లాడి నీకిచ్చి పెళ్లి చేస్తే మా అమ్మాయి రోజు మట్టి పీసుకుంటూ బతకాలన్నారు సార్. అప్పుడు నీకు మా అమ్మాయి కావాల్సి వస్తే వ్యవసాయం మానేసి జాబ్ చూసుకో, నీకు 10,000 వచ్చినా చాలు, పర్లేదు అన్నారు సార్ జీతం. అందుకే సార్ నేను వ్యవసాయం మానేసి ఏదైనా జాబ్ కోసం తిరుగుతున్నాను. రైతుకు వాల్యూ లేదు సార్. మీ బాధ నాకు అర్థమైంది బాబు. ఇప్పుడు రైతంటే
సమాజంలో ఉన్న గౌరవ మర్యాదల నుంచి విలివేయబడ్డ ఒక వ్యక్తి. ఒక ప్రక్క మన భరతమాతకి వెన్నెముకైన రైతు వంగిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. దాన్ని పట్టించుకోవడం మానేసి గాడిద ముఖాన బూడిద పూసినట్టు మన దేశం అందంగా కనిపించాలని, పచ్చగా కనిపించాలని మన భరతమాత ముఖాన ఫెయిర్ అండ్ లవ్లీ రాసి అందంగా చూపించాలనుకుంటున్నారు. కానీ దేశాన్ని ఎప్పుడూ పచ్చగా ఉంచే రైతుల్ని పట్టించుకోవట్లేదు. అదే కదా మీ బాధ? అంతా నాకు తెలుసు బాబాయ్, ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని. నా చిన్నతనంలో ఒకరోజు మా నాన్నగారు పొలంలో కూర్చుని బాధపడుతున్నారు. ఏమైందని అనుకున్నారు? ఏముందిరా చిన్న, ఇంకా వ్యవసాయం పని అయిపోయింది, మా తరంతో ఆఖర్రా. ఇప్పుడు కుర్రాళ్ళెవరూ వ్యవసాయం చేస్తామని ముందుకు రావట్లేదు. ఇలా అయితే రాబోయే తరాల వాళ్ళు రైతు అంటే ఇలా ఉండేవాడని పుస్తకాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుందిరా. ఆ రోజు నేను అడిగాను మా నాన్నని, అసలు రైతులు బాగుండాలంటే ఏం చేయాలి నాన్నగారు? సిస్టమ్ మారాలిరా చిన్న అని అన్నారు. అసలు ఎలా మారాలి నాన్న అని అడిగాను. ఆ రోజు మా నాన్నగారు చెప్పారు ఒక ప్రణాళిక. అది చెప్పే ముందు అసలు మీకేం కావాలో తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి బాబాయ్, ఏం కావాలన్నా చేస్తాను. బాబాయ్, మీ రెండు చేతులు భూమిలోకి వెళితేనే మా ఈ చెయ్యి నోట్లోకి వెళ్తుంది బాబాయ్. బాబు, నువ్వు ఒక రైతు బిడ్డవి, రైతుకేం చేస్తే బాగుంటుందో మీ నాన్నగారికి క్షుణ్ణంగా తెలుసు. మీ నాన్నగారు ఎంత మంచివారు ఇక్కడ అందరికీ తెలుసు. మీరు ఆయన చెప్పిన ప్రకారమే చెయ్యండి. సార్, ప్రణాళిక ప్రణాళిక అంటున్నారు, అసలు రైతుల కోసం కొత్త పథకాలు ఏమైనా పెడుతున్నారా? లేదు, ఉన్న పథకాలను తీసేస్తున్నాను. అదేంటి సార్? ఎందుకు తీసేస్తున్నానో చెప్పడం కాదు, చేసి ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇందులో కౌలు రైతులు ఎవరైనా ఉన్నారా? నేనండి. నేనున్నాడండి. చూడండి, మొన్న పండిన పంటలో మీకేమైనా లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? లేదు సార్, మొన్న పండిన పంట మొన్న కురిసినటువంటి అకాల వర్షాల వలన తడిసిపోయి నష్టం వచ్చింది సార్. మీకేమైనా నష్టపరిహారం ఇచ్చారా? లేదయ్యా, భూములున్న రైతులకే ఎకరానికి 4,000 నష్టపరిహారం ఇచ్చారు. అందులో మేము అడిగితే 1,000 రూపాయలు ఇస్తారు కొందరు రైతులు, అడగకపోతే అది లేదు. అది మాకు ఎటు సరిపోదు సార్. అయినా ఈ నష్టపరిహారాలు చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే కౌలు రైతులకి సార్. అట్లాంటప్పుడు ఆ రైతుల్ని మీరే అడగొచ్చు కదండి. ప్రభుత్వం వారు ఇచ్చే నష్టపరిహారం మా కౌలు రైతుల కోసమే ఇస్తున్నారని. ఏమడుగుతాం సార్, వాళ్లకు ఉండాలది. కష్టపడేది వాళ్లే, నష్టపోయేది వాళ్లేనని, వాళ్ల డబ్బు మనం తీసుకోకూడదని. అలాగని అందరు రైతులు ఎవరని కాదయ్యా, కొందరులాగా కొందరులాగా ఉంటారు. అయితే ఆ రోజు మా నాన్నగారు చెప్పిన మాట కరెక్టేనన్నమాట. ప్రభుత్వ రుణమాఫీ అన్నది అందరి రైతులకు అందడం లేదు. కష్టపడ్డవాడికి ప్రతిఫలం అందకపోవడం, కనీసం నష్టపరిహారం కూడా సరిగ్గా అందకపోవడం అనేది చాలా దారుణం. అందుకే ఈ ఓల్డ్ సిస్టమ్ని రద్దు చేసి కొత్త సిస్టమ్ని తయారు చేశాను. ఆ సిస్టమ్ డీటెయిల్స్ చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. ముందుగా అసలు రైతు ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎంత నష్టపోయాడో అనేది తెలియకుండా ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి నష్టపరిహారాలను, రుణమాఫీలను రద్దు చేస్తున్నాను. ఇప్పటినుంచి వ్యవసాయం చేసే పద్ధతుల దగ్గర నుంచి వాడే మందుల దాకా అన్ని పద్ధతులు మారాలి. ముఖ్యంగా
కెమికల్స్ వాడడం తగ్గించాలి. ఎందుకు కెమికల్స్ వాడడం తగ్గించాలని ప్రత్యేకంగా చెబుతున్నానంటే చాలా డేంజరస్ బాబాయ్. మీరు అనుకుంటున్నారు మీరు పండించిన పంట పండుతుందని, మీ వల్ల నలుగురు కడుపు నిండుతుందని. అవును, నిజమే బాబాయ్. మీరు మాకెప్పుడూ కడుపు నిండా అన్నం పెట్టాలనే చూస్తున్నారు కంచంలో, కానీ మీకు తెలియకుండానే మీరు మాకు కలిపెట్టే అన్నంలో విషం కలుస్తోంది. అది కూడా కెమికల్స్ అనే విషం. దీన్ని మనం ఎక్కువగా వాడడం వల్ల మనిషి యొక్క ఆయుష్ 100 ఏళ్ల నుంచి 70 ఏళ్లకే పడిపోయింది. దీనివల్లే ఎంతో స్వచ్ఛమైన మన తల్లిపాలు కూడా కలుషితమైపోతున్నాయి. అమ్మ పాలల్లో ఉండాల్సిన కెమికల్ శాతం విపరీతంగా పెరిగిపోవడం వల్లే చిన్నపిల్లలకు కూడా చాలా విపరీతమైన జబ్బులు వస్తున్నాయి. దీన్ని ఇలాగే కొనసాగిస్తే ఆఖరికి ఆడవాళ్ల కడుపులో పిండం కూడా పట్టదు, తర్వాత తరాలేక ఉండవు, చివరికి ఈ ప్రపంచమంతా అంతరించిపోతుంది. ఇలా జరగకూడదన్నా, మన పిల్లలు మన భవిష్యత్ తరాలు బాగుపడాలన్నా కెమికల్ శాతం ఎక్కువగా ఉండే వస్తువుల్ని వాడడం మనం తగ్గించుకోవాలి. దానికి తోడు మన పాత వ్యవసాయ పద్ధతులను పాటించి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నించాలి. మన దేశం బాగుండాలంటే ఇది మన బాధ్యత. మా నాన్నగారు సొంతంగా పెట్టుబడి పెట్టలేక పెట్టుబడి పెట్టే మొత్తాన్ని 2 రూపాయల వడ్డీ చొప్పున ఒక ప్రైవేటు ఎరువుల షాపులో ఖాతా పెట్టేవారు. ఆ ప్రైవేటు ఎరువుల షాప్ వాడే ధాన్యం వ్యాపారం కూడా చేసేవాడు. పండించిన పంటని అమ్మాలంటే మళ్ళీ వాడికే అమ్మాలి. అతను ఏ రేటు కడితే ఆ రేటే మనం తీసుకోవాలి. ఆ దుకాణందారుడికే ధాన్యం అమ్మడం వల్ల రైతుకు లాభం వచ్చినా నష్టం వచ్చినా పట్టించుకోడు. తన దగ్గర ఖర్చు చేసిన డబ్బునంతా వడ్డీతో సహా తీసేసుకుని మిగిలితే బ్యాలెన్స్ ఇస్తాడండి. నష్టం వచ్చిందన్నా 1 రూపాయి కూడా తగ్గడు మళ్ళీ. అందువల్లే కష్టాల్లో ఉన్న రైతు నష్టాల్లో మునిగిపోతున్నాడు. ఇప్పటిదాకా మీరు నష్టపోయింది చాలు, ఇప్పటినుంచి నేను మీకు తోడుంటాను. రుణాల కోసం, నష్టం వస్తే నష్టపరిహారాల కోసం మీరు గవర్నమెంట్ దగ్గరికి పరిగెట్టడం కాదు, గవర్నమెంటే మీ దగ్గరికి పరిగెట్టేలా చేస్తాను. ఇప్పటినుంచి ప్రతి జిల్లాలోనూ, ఊళ్ళోనూ, మండలాల్లోనూ ఇలా ప్రతి 1000 ఎకరాల భూమికి దగ్గరలో ఒక గవర్నమెంటు ఎరువుల షాపును ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పటినుంచి ప్రతి రైతు గవర్నమెంటు మందులనే వాడాలి. ఆ గవర్నమెంటు వారు ఏర్పాటు చేసినటువంటి షాపుల్లోనే కొనుగోలు చేయాలి. అలా కాదని మీరు ప్రైవేట్ షాపుల్లో కొనుగోలు చేస్తే నా సిస్టం ప్రకారం మీకు వచ్చిన నష్టం గవర్నమెంటు లెక్కల్లోకి రాదు, మీకు నష్టపరిహారం అందదు. నేను చెప్పబోయే ఈ సిస్టాన్నంతా మన వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ప్లాన్ చేశాను. ఆ వివరాలన్నీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు మీ అందరికీ చెబుతారు. ఆ మంత్రి గారు రండి, కూర్చోండి. నమస్తే అండి. మేము ఏర్పాటు చేసిన ఈ కొత్త సిస్టమ్ ప్రకారం 2 ఫామ్స్ ఉంటాయి. అందులో రైతు ఫాము, 2వది కౌలు రైతు ఫాము. ముందుగా రైతు ఫాము, ఇందులో వ్యవసాయం చేయబోయే రైతు పేరు, ఊరు, ఎంత భూమి చేస్తున్నారో వాటి దస్తావేజుల జిరాక్సులు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, ఇలా అన్ని డీటెయిల్స్ పూర్తి చేయాలి. 2వది కౌలు రైతు ఫాము, దీన్ని గవర్నమెంట్ వారి పురుగు మందుల షాపుల్లోంచి ఈ ఫామ్ తీసుకెళ్ళాలి. మీ పేరు, ఊరు, ఎవరి దగ్గర మీరు భూమిని కౌలుకు తీసుకున్నారో వాళ్ళ డీటెయిల్సు, ఎంత భూమి కౌలుకు తీసుకున్నారో వాటి డీటెయిల్సు, అలాగే బ్యాంక్ పాస్బుక్కు, ఆధారు, వాటి జిరాక్సులు, కౌలు ఎంతకు మాట్లాడుకున్నారో వాటికి సంబంధించిన డీటెయిల్సు అందులో పూర్తి చేసి భూమిదారుడి సంతకం తీసుకుని రావాలి. ఇలా అన్ని డీటెయిల్సు పూర్తి చేసుకొచ్చి గవర్నమెంట్ వారి పురుగు మందుల షాపుల్లో ఇస్తే వారు మీకు ఒక ఐడి నెంబర్ని ఇస్తారు. సార్, మరి ఐడి కార్డ్ని ఎలా యూజ్ చేయాలో చాలామంది రైతులకు తెలియదు కదా సార్. గుడ్ క్వశ్చన్. అన్ని డీటెయిల్స్ కూడా ఎలా యూజ్ చేయాలో అక్కడే మీకు నేర్పుతారు. మీరు పంట మొదలెట్టిన దగ్గర నుంచి ఎన్ని మందులు తీసుకెళ్లినా, ఎన్ని ఎకరాలకు తీసుకెళ్లినా,
మొత్తం పెట్టుబడుల దగ్గర నుంచి కూలీల ఖర్చు దాకా ప్రతి ఒక్క రూపాయికి సంబంధించిన డీటెయిల్స్ ఇంట్లోనే కూర్చుని ఈజీగా మీరు తెలుసుకోవచ్చు ఈ ఐడి కార్డు ద్వారా. వెళ్ళండి. నిన్నటిదాకా మీరు ప్రైవేట్ షాపుల్లో ఎరువుల కోసం 2 రూపాయల వడ్డీకి ఖాతా పెట్టారు, కానీ ఇప్పటినుంచి గవర్నమెంట్ షాపుల్లో అంత వడ్డీ కట్టక్కర్లా. 50 పైసలు కడితే చాలు. ఇప్పటినుంచి గవర్నమెంట్ మీతో కలిసి పనిచేస్తుంది. మీరు ఎంత పండించినా గవర్నమెంట్ టీం మీ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తుంది. మీరంతా గవర్నమెంట్ షాపుల్లోనే అన్ని ఖర్చులు చేయడం వల్ల ఒక ఎకరానికి ఎంత ఖర్చు అయ్యిందో గవర్నమెంట్ వారు క్లియర్గా తెలుసుకొని అయిన ఖర్చును బట్టి ధాన్యం రేటును నిర్ణయిస్తారన్నమాట. సార్, ఒకవేళ వాతావరణ పరిస్థితులు బాగోక రైతుకి నష్టం వస్తే మరెలా సార్? మీరు పండించిన పంటలో సగం ధాన్యం పోయి సగం ధాన్యమే ఉంటే ఆ సగం ధాన్యాన్ని గవర్నమెంట్ కొని ఒక ప్రక్క మీరు పంటకి వాడిన ఖర్చు మొత్తాన్ని, ఇంకో ప్రక్క మీరు పండించిన సగం ధాన్యానికి వచ్చిన అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి, ఉదాహరణకి మీకు 10,000 రూపాయలు నష్టం వస్తే అందులో సగాన్ని గవర్నమెంట్ భరిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇలా ప్రతి రైతు యొక్క అకౌంట్ని చెక్ చేస్తుంది. రైతుకి లాభం వస్తే ఇచ్చేసి నష్టం వస్తే ఆదుకునేలా ఈ సిస్టాన్ని చేంజ్ చేస్తున్నాను. ఈ మధ్య నష్టపరిహారాలన్నవి గుంపులో గోవింద అన్నట్టు పంట నష్టం వచ్చిన వాడికి రానివాడికి కూడా ఒకేలా జరుగుతున్నాయి. దీనివల్ల లాభం పొందినవాడు ఇంకా లాభం పొందుతున్నాడు, నష్టపోయినవాడు ఆ నష్టాన్ని మాత్రం భర్తీ చేయలేకపోతున్నాడు. అందువల్లే నష్టపోయిన వాడికి మాత్రమే నష్టపరిహారం అందేలాగా ఈ సిస్టాన్ని తయారు చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ, నష్టపరిహారం అన్నవి సక్రమంగా అందుతాయి. మీకు వచ్చిన నష్టంలో సగం గవర్నమెంట్ కట్టుకుంటుంది, మిగిలిన సగభాగాన్ని 7 రోజుల్లో మీరు గవర్నమెంట్ షాపుకి కట్టాలి. సార్, రైతులు కష్టాల్లో ఉండటం వల్ల మీరన్నమని 7 రోజులు తిరిగి కట్టకపోతే? అలా కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ల కోసం ఇంకో రూలు పెడుతున్నా. 1 రూపాయి వడ్డీతో వాళ్ళు తర్వాత పంటలో కట్టచ్చు. వీటన్నిటితో పాటు ప్రతి గవర్నమెంట్ ఎరువుల షాపు దగ్గర ఫార్మర్ కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తున్నారు. గవర్నమెంట్ షాపుల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నాను. ఆ కంప్లైంట్ బాక్స్లో రైతు దగ్గర నుంచి లెటర్ అన్నది పడితే అది డైరెక్ట్గా సీఎంకే వచ్చేలాగా స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేస్తున్నాను. అన్ని రైతు సమస్యలు స్పాట్లోనే క్లియర్ కావాలి. అలా కాకుండా కంప్లైంట్ లెటర్ అన్నది నా దగ్గరకు వస్తే దానికి కారణమైన వాళ్ళని స్పాట్లోనే డిస్మిస్ చేస్తాను. రైతుకి అన్యాయం జరిగితే ఊరుకోను. బాబాయ్, చాలా ఇంకేమన్నా కావాలా చెప్పండి బాబాయ్, తప్పకుండా చేస్తాను. రైతుకి ఇంతకన్నా ఎవరేం చేస్తారు బాబు? నేను ఒక రైతు బిడ్డగా మిమ్మల్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా కౌగలించుకొచ్చా బాబు. బాబాయ్, నేను నీ బిడ్డలాంటి దానికోసం నన్ను అడగాల బాబాయ్. లాస్ట్గా ఒక్క మాట, మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుండే మాట, బలవాలనుకున్నవాడికి 24 గంటలే, గెలవాలనుకున్నవాడికి 24 గంటలే. బలవాలనుకున్నవాడు 10 గంటలు పనిచేస్తాడు, 14 గంటలు పడుకుంటాడు, బలుస్తాడు. కానీ గెలవాలనుకున్నవాడు మాత్రం 24 గంటలు పనిచేస్తాడు, గెలుస్తాడు. రైతుని రాజును చేయాలని నేను ఇదేళ్ల నుంచో కంటున్న కలని నెరవేర్చుకోవడం కోసం నేను 24 గంటలు పనిచేస్తాను, గెలుస్తాను, అలాగే మిమ్మల్ని అందరినీ గెలిపిస్తాను. ఇక నుంచి రైతుల ఆత్మహత్యలుండవని, ప్రతి కుర్రవాడు నేను వ్యవసాయం చేస్తానని ముందుకొచ్చేలా చేస్తానని
మన భరత మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, మాట ఇస్తున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారం. సార్, నేను మా ఊళ్ళో ఒక పిల్లని ఒక ప్రశ్న అడిగాను. చిన్న, నువ్వు పెద్ద జగ ఉద్యోగం చేస్తావా వ్యవసాయం చేస్తావా అని. దానికి వాడు, ఎందుకన్నా వ్యవసాయం మతి లేకపోతే ఉద్యోగం చేస్తాను నేను. ఎందుకంటే ఉద్యోగం చేసిన వాళ్ళకి గవర్నమెంటు 58 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఇస్తుంది, అంటే రెస్ట్ ఇస్తుంది. పైగా ఉద్యోగస్తులకి అయితే తన జీతంలో సగం జీతం చనిపోయేంత వరకు ఇస్తుంది. మరి రైతుకి ఏమిస్తుందన్న, వ్యవసాయం చేయాలని అడుగుతున్నావు అన్నాడండి. నిజమే సార్, ఈ దేశంలో 58 సంవత్సరాలు దాటిన ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ ఉంది. కానీ 80 ఏళ్ళు దాటినా ఒంట్లో ఓపిక లేకపోయినా ఎండనక ఓనక గొడ్డుల కుటుంబం కోసం, దేశం కోసం, మన కడుపులు నింపడం కోసం కష్టపడే రైతుకి చచ్చేంత వరకు కూడా రెస్ట్ లేదు సార్. ఆలోచించండి సార్, ఎందుకంటే రైతులు కూడా మనుషులే సార్. రైతులు చాలా బాధల్లో ఉన్నారు సార్. తమ బాధల్ని ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. సాటి రైతు బిడ్డగా తోటి రైతు బాధను అర్థం చేసుకుని రైతు సమస్యల్ని అందరికీ తెలియజేయాలని ఉన్న టెక్నాలజీని వాడుకొని ఈ షార్ట్ ఫిల్మ్ రూపంలో రైతు బాధను తెలియజేశాను. ఈ ఫిల్మ్లో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే అందరూ మమ్మల్ని క్షమించండి. దయచేసి రైతుల కోసం ఏదైనా కొత్త సిస్టాన్ని తయారు చేయండి ప్లీజ్ సీఎం గారు. చివరిగా ఒక మాట, ఈ ప్రపంచంలో మనకి కడ నుంచి కడదాకా కూడా ఏం సాయం చేసేవాళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు ఎలాగోలా, కానీ వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోతే మాత్రం బతకలేం సార్. గుర్తుపెట్టుకోవాలి మనం. జై హింద్.